గతంలో మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు ఎమ్మెల్యేగా నేనున్నాను, నన్ను గెలిపించారు, నన్ను ఇవరికి కానీ లేదని ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. కానీ ఈరోజు మేము చేయాలనుకుంటే ఏమి చేయొచ్చు, మీకు నీళ్లు కట్ చేయొచ్చు, వాటర్ కట్ చేయొచ్చు, రాకపోయి దోవలు కట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మా మనస్తత్వం అతది కాదు. మొన్నటిదాకా మీకు అండగా ఉన్నది తెలుగుదేశం నాయకులు బీదా మస్తాన్ గారు కాదు, ఈరోజు మా పార్టీ ఒక చేయలేరు. ఆయన మంచోడు, మంచి చేస్తాడు. ఈరోజు మేము యుద్ధం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ మేము చెప్పేదోటే మీ మంచి కోసం, మీ బాగోగుల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, మీ జీవనాధారం కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం మేము చెప్పేది పార్టీలు చూడొద్దు. ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కావాలా, అందరిని ఆదరించండి. కట్టుబాట్లు మీకు మీ లోపం పెట్టుకోండి, లేకుంటే అది మీకే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటివన్నీ పక్కన పెట్టండి, అందరం ఒక కుటుంబం కాక మీకు ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా నేనున్నాను, బీదా మస్తాన్ గారు ఉన్నారు, దగ్గరని మేము చేస్తాం. అన్నగడ మాతో ఎప్పుడు బాగుంటాడు. ఈరోజు మీ ఊరికి మేము కాకపోయినా ఆ రోజు అన్న నేను ఎప్పుడు కూడా మేము ఒక స్టేజ్ మీద కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఆయన ఇంటికి మేము వస్తాం, మా ఇంటికి ఆయన వస్తాడు. మీరెందుకు కానీ అనేది నేను బాధపడ్డా ఆ రోజు. ఇక మీదట ఆ విధంగా మీకు ఉండకుండా నేను చెప్పేది ఈరోజు అధికారంలో మేము ఉన్నా కూడా మేము చెప్పేది మీకు, మేము చెప్పొచ్చు ఏ ఇవే పార్టీ ఉంది కానీ ఇద్దరిని, కానీ నేను చెప్పను. ప్రతి ఒక్క పార్టీని ఆహ్వానించండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి, మీకు కావలసిన పనులు చెప్పండి, మేము చేయొచ్చు. ప్రతిపక్షాన్ని కానీ ఈరోజు ప్రతిపక్షాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. బీజేపీ రమ్మని చెప్పండి, కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయమని చెప్పండి, కాంగ్రెస్ని రమ్మని చెప్పండి, తెలుగుదేశం రమ్మని చెప్పండి, అందరిని రమ్మని చెప్పండి, సేవా కార్యక్రమం తీసుకోండి. అదేవిధంగా నేను చెప్పేది ఈరోజు మీరు మంచి మనసుతోటి బాగుండగా మీ ప్రాంతం అభివృద్ధి చెందగా అదే మా లక్ష్యం. ఈరోజు మనం అంతా కూడా కష్టకాలంలో ఉన్నాం, ఎవరు ఉంటామో ఎవరు పోదామో మనకు తెలియదు. ఈరోజు ఈ కరోనా దెబ్బకి వచ్చిందంటే ఎవరు ఉంటామో ఎవరు పోతాం. అందుకే మీరంతా జాగ్రత్తగా మీ ఊరిలో ఉండండి, ఊరి నుంచి బయటకు కానివ్వకండి, ఎవరిని కొత్త వాళ్ళని మీ ఊరిలో కానివ్వకండి కొద్ది రోజులు. ఎందుకంటే ఇది ఆ వ్యాధి మనం ఊరిలో కాకుండా చేసుకునే దానికి. కాబట్టి ఇవన్నీ ఈరోజు ప్రభుత్వం కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి రేషను, బియ్యము, కందిపప్పు చక్కగా ఇస్తూ ఉంది, 1000 రూపాయలు ఆర్థికంగా సహాయపడుతూ ఉంది. అదేవిధంగా మళ్ళీ 15వ తారీఖున మళ్ళా సరుకు ఇస్తా ఉన్నాం, ఇంటింటికి ఇస్తాం. ఇవన్నీ కూడా తీసుకోండి, మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే ఈరోజు బీదా మస్తాన్ గవర్నర్ను కూడా ఆహ్వానించున్నాం. ఆయన కొన్ని పనులు ఉండటం వల్ల రాకపోయాడు చెప్పాడు, ఇటు కాకపోయి ఒకరోజు మనకి మన యుద్ధం పోదామని చెప్పున్నాడు. తప్పకుండా మేము యుద్ధం వస్తాం, మీకు ఏ పని ఉన్నా చేసి పెట్టేదానికి తప్పకుండా ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చేతనైన సాయం, నేను అదేవిధంగా సుకుమార్ రెడ్డి స్వయం నిధులతోటి ఈరోజు దరిదాపు 3600 మందికి ఈరోజు మేము చేయాలనుకున్న కూరగాయలు కావచ్చు, ఆకుకూర కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, పండుగ కావచ్చు ఇస్తున్నాం. ఇంకా ముందు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. అదేవిధంగా బిఎంఆర్ గారు సొంత నిధులు వెచ్చించి ఇక్కడ పోగాడు, అదేవిధంగా బ్లీచింగు, అదేవిధంగా కొంతమందికి సరుకులు అవన్నీ కూడా ఇస్తున్నాడు. నేను ఇక్కడ చెప్పాను ఇవ్వండినా అని చెప్పాను. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి, మంచి మనసుతో ఎవరు ఇచ్చినా కూడా మీరు తీసుకోండి, మీరు బాగుండాలని మేము కోరుకునేది. అందుకే ఈరోజు కాపుకి దయచేసి చేతి ఎత్తి నమస్కరిస్తున్నా. ఇటువంటి మీరు తప్పకుండా పాటించండి, మీ అభివృద్ధి కోరుకోండి, మీ పిల్లల బాగోగులు కోరుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కోరుకోండి, మీ పిల్లలకి ఉద్యోగాలు కావాలనుకోండి కోరుకోండి, మీ రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ చేయాలని అడగండి. తప్పకుండా అవన్నీ చేసేదానికి మేము ఉంటాము అని తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన గ్రామ కాపులకు, అదేవిధంగా ఊరి పెద్దలకు, అదేవిధంగా మా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు,
పెద్దవాళ్ళకి అందరు కూడా ఇక్కడికి వచ్చేసిన నాయకులు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, మా వాలంటీర్సు, సెక్రటరియట్ సభ్యులు అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఈ కరోనా బాధ నుంచి ఏ విధంగా కాపాడాలని పనిచేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.